ఒక అడవిలో ఒక జింక తన రెండు పిల్ల జింకలతో నివాసం ఉంటుంది. ఒక రోజు పులి రానే వస్తుంది. జింకను చూసి ఒక్క ఉదుటున ఎగిరి దాని మీద పడబోతుంది పులి. ఆ క్రమంలో పులికాలికి పెద్ద గాయం అవుతుంది. అయ్యో పులిరాజా, ఎంత పనైంది. మెల్లిగా పులిని ఒక గుహ దగ్గరకు చేరుస్తుంది. జింక పులికి నీళ్లు తెచ్చేందుకు బయటకు వెళ్తుంది. నాకు వేటకు వెళ్లడానికి వీలు కాదు, నాకు ఇప్పుడు జింకను తినడం ఒకటే దారి. తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చిన పిల్ల జింకలు పులి నక్క మాట్లాడుకుంటున్న మాటలు వింటాయి. అప్పుడే పులికి నీళ్లు తెచ్చి ఇస్తున్న జింకకు పిల్ల జింకల అరుపులు వినిపిస్తాయి. అమ్మా అమ్మా, మన ఇల్లు కూలిపోయింది. జింక పిల్లలతో బయటికి వచ్చి ఏంటి మీరు అనేది. జింక పిల్లలు వాళ్ళు విన్నదంతా తల్లికి చెప్తాయి. గుహ నుండి పులి బయటకు రాకుండా పెద్ద బండరాయి అడ్డం పెడతాయి. ఇందులో నీతి ఏంటంటే సమయస్ఫూర్తి, తెలివి చాలా అవసరం.